కనుక ఇక్కడ వాక్యం చెప్తా ఉంది ఎవడైనను బాకానాదము వినియును జాగృత పడనందున అంటున్నాడు ఒక మాట కడుగము వచ్చి వారి ప్రాణము తీసినడలా వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది దేవునికి స్తోత్రం మహిమ కలిగిన దేవుడైన శక్తివంతుడు బలవంతుడు కానీ ఆయన విచారణ చేస్తాడు మనల్ని కూడా మనం ఏ రోగం వచ్చి చచ్చిపోయినా ఏ వ్యాధి వచ్చి చచ్చిపోయినా ఏ సమస్యలో చచ్చిపోయినా మన దేవుడు మన మధ్యలోకి వస్తాడు మన ఊర్లోకి వస్తాడు మన గ్రామములోకి వస్తాడు మన సంఘములోకి వస్తాడు మన కుటుంబములోకి వస్తాడు వస్తాడని నమ్మండి నమ్మితే ఈ కార్యము మనందరం చూస్తాం ఈ కార్యాలు ఆశ్చర్యాలు మనందరం చూస్తాం నిజమే ఆశ్చర్యాలు అంటే వాళ్ళు వచ్చి బాకా ఊదాడు చచ్చిపోయాడు అనమానా కాదు సిద్ధపడమని సిద్ధపడాలని దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని మనం చేస్తా ఉన్నా నాయకుడు విచారణ చేసాడట చేస్తే రే అబ్బాయి ఎప్పుడు ఎందుకు లేవలేదు ఎందుకు చనిపోయావు అని అడగటానికి అవకాశం ఉందా లేదు నువ్వు చేసిన ఉదయతులు ఎప్పుడు అడుగుతాడు అంటే చనిపోయి నీ ఆత్మ పరలోకం వెళ్ళినాక అక్కడ అడుగుతాడు దేవుడు ఇక్కడ వాక్యం చెప్పే నాయకుడు అడగటానికి అవకాశం లేదు తీర్పు తీర్చడానికి నాయకుడిది కాదు ఇది మనకు తెలియాలి పరలోకములో ఉన్న దేవుడే యజమానుడు తీర్పు తీర్చేవాడు ఆయన ఒక్కడే అయితే నువ్వు సిద్ధపడ్డావా ఈ కుటుంబములకు శోధన అమ్మా అంటే నేను ఎరిగిన ఒక కుటుంబం ఖచ్చితంగా ప్రార్థన చేస్తా ఉన్నాం ఆ ఇంటి యజమానికి బలమైన శోధన సంభవించింది ఆ సంభవించినప్పుడు నేను చెప్పాను ఆ శోధన సంభవించక ముందే ఎందుకో ప్రార్థన కోరారు వారు ప్రార్థన చేస్తున్నాం నిజంగా ఒక కోడి రెండు పిల్లల్ని నేసుకొని రోడ్డు ఎక్కి ఏ దారికి వెళ్ళాలి ఏం చేయాలి నేను ఇట్ట అయిపోయాను అని విచారిస్తుందని ప్రభువు నాకు తెలియచేశాడు నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పది మన భక్తి కాదు మన శక్తి కాదు మన నీతి కాదు ఆయన కృప కోడి అంటే పిల్లలకనేది స్త్రీ పురుషుడికి హానికరమైన అపాయకరమైన శోధన సంభవిస్తుంది ఒకవేళ ఆయన చనిపోతే ఈ కోడి ఈ పిల్లలు అనగా ఈ తల్లి ఈ పిల్లలకు ఏం జరుగుతుందో అని నాకు దేవుడు ఒక ఆలోచన కలిగించాడు ఆ దర్శనం చూసినప్పుడు వెంటనే మీరు బలముగా ఏడవాలి కన్నీరు కార్చాలి ఈ విషయం సులువుగా చేసే ప్రార్థన కాదు కన్నీటి ప్రార్థన చేయాలి మనం అని హెచ్చరిక చేసినప్పుడు అందరూ అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ కుటుంబానికి మేలు చేశాడు దేవునికి స్తోత్రం దేవుని పనే కదా అది దేవుని క్రియ కదా వారు విన్నారు ఈ బాకానాదం విన్నారు ఈ బోర ధ్వని వారు విన్నారు నాయకులు చెప్పిన మాట విన్నారు సిద్ధపాటు కలిగి ప్రార్థన చేశారు అప్పుడే వారికి విజయము దొరికింది మనం కూడా వినాలి టీవీలో వచ్చే వాక్యాలు వింటే వింటే చాలా వాళ్ళు ఏం పెట్టుకున్నారు వాళ్ళు ఏం ధరించారో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని చూసి వాళ్ళకలాగా మనం కూడా నడవచ్చు మనం కూడా మాట్లాడవచ్చు మనం కూడా చూడవచ్చు అని అనుకోకూడదు వాటిని మనం రుచి చూడకూడదు వాటి వైపు మనం చూడకూడదు ఎందుకంటే వారి మారు మనసుకు తగిన ఫలములు వారు పరిస్తారు మారు మనసుకు తగిన ఫలములు మారు మనసు తగిన జీతము దేవుడిది ప్రతిఫలం ఇచ్చేది దేవుడు కనుక వారెంక వీరెంక చూసి పతనం అయిపోవద్దు దేవుని వైపు చూడాలి దేవుని మాటకు చోటివ్వాలి దేవునికి భయపడాలని మనం చేస్తా ఉన్నా దేవునికి స్తోత్రం అందుకే ఆయన అంటున్నాడు కదా నిర్ణయం చేశాడు జాగ్రత్త పడకపోయాను గనక ఇక్కడ అంటున్నాడు ఐదో వచనం బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయాను గనక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అని చెప్పాడు ఇక ఆ నాయకుడు వచ్చాడు సమాచారం తెలుసుకున్నాడు ఇంకా ఆ విషయాన్ని దేవునికి అప్పీల్ చేశాడు ప్రభువా ఇదిగో ఈ కుమారుడు చనిపోయాడయ్యా ఈ కుమార్తె చనిపోయిందయ్యా ఈ సమస్యలో కూరుకుపోయిందయ్యా క్షమించయ్యా నిశ్చిత్తమయ్యా
ఈ ఆత్మను ఈ ప్రాణమును ఈ దేహమును నీకు అప్పగిస్తున్నా భూస్థాపన చేస్తాం భూస్థాపన చేస్తాం ఆ తర్వాత మనం దేవుడికి అప్పగించినాక ఆ ఆత్మ సంగతి దేవునికే బాధ్యత దేవుడే తీర్పు తీర్చుట దేవుడే దేవుని రాజ్యానికి పంపుట కాదు అది ఆయనకే తెలుసు కనుక కడ్గము వచ్చి ఖచ్చితంగా తీర్పు తీర్చే ముందు ఆ నాయకుడి మహాట బాకా నాదము వినుట మన బాధ్యత అయినది ప్రియమైన విశ్వాసులారా సంఘములారా సేవకులారా వాక్యము వింటున్న పిల్లలారా సెల్ ఫోనుల్లో టీవీల్లో చూస్తున్న పిల్లలారా అందరూ భయపడాలి బాకా నాదము ఊదిన బాకా నాదము చేసిన నాయకుడు నినాదములు వినాలి నాదములు వినాలి తర్వాత నినాదములు కూడా ఉంటాయి తప్పుకోకుండా అయి కూడా ముయ్యాలి నాదము వినాలి అనుసరించాలి ఒకవేళ అనుసరించకపోతే ఎన్నో నినాదములు కూడా నీపైకి వస్తాయి నిందలు అవమానములు నిజంగా అలాగంట కదా అందుకు చచ్చిపోయాడంట కదా ఇలాగంట కదా ఇందుకు చచ్చిపోయాడంట కదా ఇలాగంట కదా అని చెప్పి ఎంతమందో నినాదములు అవరోధాలు అపనిందలు ఎన్నో మాటలు భరించలేనన్ని మన మీదకి వస్తాయి వాటి వైపు చూసి కుంగిపోతే కాదు గాని బాకానాదం వినగానే లోబడి భయపడుట గొప్ప భాగ్యమని యేసయ్య మనకు ఈ రోజు నేర్పుతా ఉన్నాడు బైబిల్ గాని పుస్తకం గాని చదివినప్పుడు ప్రభువా నేను ఈ మాట చెప్పుని నడుస్తానయ్యా ఈ వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తానయ్యా ప్రభువా నన్ను క్షమించవా ఇవి నా ఇంటిలో ఉండయ్యా నా ఒంటిలో ఉన్నయ్యా నా పిడల్లో ఉండయ్యా క్షమించయ్యా ఇదిగో ఈ క్రియలు నాతో ఉంచయ్యా నీ కృపతో నింపయ్యా అని అని చెప్పి ప్రార్థన చేయాలి గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ఏలయనగా వాడు జాగ్రత్త పడినాయడదా తన ప్రాణమును రక్షించుకొనును అయితే కావలివాడు కడగము వచ్చిట చూచియు బాకానాదము బాకా ఓదనందున చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు అని చెప్తున్నాడు ఎందుకంటే కడగము వస్తుందని చెప్పిన ఒక ఆయన బైబిల్లో దానియేలు గ్రంథములో ఉన్నాడు ఆయన పేరు గ్రేకీల రాజు ఆ దేశానికి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడట వెళ్తూ ఉంటే రెండు మూడు నెలలే యుద్ధం జరుగుతుంది మన దేశంలో ఇస్రాయేల్ దేశంకి ఇస్రాయేల్ దేశం చిన్నదట అన్ని దేశాల కన్నా ఇజ్రాయేల్ దేశం చాలా చిన్నదట అన్ని దేశాలు జయించాడు ఒక ఆయన అయితే ఈ దేశం గురించి ఇజ్రాయేల్ దేశం గురించి మూడు నెలల ముందే యుద్ధానికి వస్తున్నాం ఈ దేశం మీదకి సిద్ధపడండి అని చెప్పాడు ఎవరు ఇతర దేశపు నాయకుడు రాజుగారు అయితే ఇజ్రాయేల్ దేశంలో ఒక ఆయన సేవకులు యాజకులు ఉంటారు ఇజ్రాయేల్ దేశానికి రాజుగారు ఉంటాడు ఆ రాజుగారు అందరికీ తెలియపరిచాడు ఎప్పుడు ధరించిన యాజకులు ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు ధరించుకొని దేవాలయానికి వెళ్ళి దేవాలయానికి సంబంధులు అందరూ ప్రార్థన చేశారట సేవకులు యాజకులు ఆ రోజుల్లో యాజకులు ఉన్నారులేండి ఆ యాజకులందరూ ఎప్పుడు ధరించి అంగీధరించి ప్రార్థన చేసినట్టుగా ఉంది పుస్తకంలో వాళ్ళందరూ ఏకదీక్షగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏం చేయాలి ప్రభా మా దేశం మీదకి పలానా ఆయన గ్రేకీల రాజుగారు వస్తున్నాడట ఆ గ్రేకీల రాజుగారు మా దేశంలోకి వస్తే మా దేశ ప్రజలందరూ చనిపోతారు కదా మా గ్రామ ప్రజలందరూ చనిపోతారు కదా అప్పుడు మేము ఏం చేయాలి నాయన మేము ఉత్తరవాదులం కదా నువ్వు చెప్పయ్యా నువ్వేం చేయమంటావో అని ప్రార్థించారట దేవునికి స్తోత్రం చేస్తే ఖచ్చితంగా గ్రేకీల రాజుగారు వస్తాడు కానీ రథాల మీద గుర్రాల మీద వస్తాడు వస్తే మీరందరూ వెళ్ళి యుద్ధం చేయొద్దు కవసము ధరించొద్దు కత్తి పట్టుకోవద్దు ఈటి పట్టుకోవద్దు
బాణము వేయొద్దు, అంగీధరించుకొని ఎప్పుడు వేసుకొని మిగతా సేవకులు యాజకులందరూ నీ వెనుక ఉంచాలి. నీవు మాత్రం ముందు ఉండాలి. ప్రధాన యాజకుడు యాజకులలో ప్రధాన యాజకుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. ప్రధాన యాజకుడికి ఎంత ధైర్యం కావాలి. ప్రధాన యాజకుడు ప్రభువా చెప్తున్నాడు, నేను ఏం చేయాలా అని ఆర్పాటంతో ఆశతో దప్పికతో అడుగుతున్నాను. నువ్వేదో చెప్తావని ఆశిస్తా ఉంటే యుద్ధము ఏమి చేయొద్దయ్యా, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు, చేతులు ఎత్తండి, మీ అందరూ ఆకాశము తట్టు చేతులు ఎత్తండి. అప్పుడు యుద్ధ సైనికుడు యుద్ధ వీరుడు మీకే లోబడతాడు, కానీ మీ పైన యుద్ధానికి రాడు అని చెప్పాడట. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందంటే అది ఆశ్చర్యం. ఎప్పుడైతే ఈ అంగి ఎప్పోదులేసుకొని ఆకాశం తట్టు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, ఆ రథాల మీద వస్తున్న రాజుగారు గ్రేకీయుల రాజు. మీరు అర్థం చేసుకోవాలి, ఆ భాషాంతరమున గ్రేకీయుల రాజు. అయితే ఆ రాజుగారిని ఖచ్చితంగా ఆ యొక్క రథాలు దిగి వెంటనే ఎప్పుడు ధరించిన యాజకుల దగ్గరికి, ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, అయ్యా మీ దేశానికి యుద్ధానికి వచ్చా నేను, మిమ్మల్ని చూస్తున్నప్పుడు దేవుడే మీ ముఖాంతరములో కనపడుతున్నాడు, మిమ్మల్ని నేను జయించలేను, చిన్ననాడు నాకు ఒక దర్శనం ఇలాంటి ఆయన్ని చూశాను నేను, మళ్ళా ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఈ దేశానికి యుద్ధం చేయలేను అని చెప్పి నిర్మించుకొని ఖచ్చితంగా స్వస్తి చెప్పి తిరిగి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యమైన సంఘటన. అయితే ఎప్పుడు ధరించిన ఆయనతో ఆయన దగ్గర మహిమ శక్తి ప్రభావము ఆయనతో ఉంది. ఆయనలో ఉన్న దేవుడు ఆయన యుద్ధం చేయకుండా పడగొట్టేశాడు. అలాగే మనము మన మీద ప్రార్థన చేయకుండా యాజ్యమాడేవారు, గొడవ ఆడేవారు, దెబ్బలాడేవారు, సమస్యలకు దిగేవారు ఉంటే వారి కోసం మనం బలముగా ప్రార్థన చేయడమే, ఉపవాస ప్రార్థన చేయడమే గొప్ప భాగ్యం. ఎందుకంటే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఆ వ్యక్తిలో చాలా బలము మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రధాన యాజకుడిలో ఉన్న శక్తి ప్రభావం ఎవరిది? దేవుడిదే. అయితే బాకా ఊదాడు, ఇతర రాష్ట్రపు ఇతర దేశంలో ఉన్న రాజ్యాధిపతి, నేను గ్రేకీల రాజును, మీ దగ్గరికి యుద్ధానికి వస్తున్నా, అయితే ఖచ్చితంగా ఆ యుద్ధంలో మీరు రెడీ అవ్వాలని చెప్తే అక్కడ బాకా ఊదగానే ఇక్కడ పిల్లలందరూ సైనికులందరూ నడుముగట్టుకొని పోరాడి ప్రార్థన చేసి యుద్ధ రంగంలోకి వస్తే దేవుడే విజయం ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు, యెరూషలేము పట్టణాన్ని కాపాడాడు. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడో చూడండి. సైన్యాధిపతులుగా ఉండాలి మనం, ఉడికొచ్చే మనము సైన్యాధిపతులుగా ఉండాలి. వాళ్ళకి ప్రార్థనకు బాగాపోతే నాకెందుకులే, ఒక అనుభవం అన్నమాట ఇది. వీళ్ళని చూసి, మోసకరమైన మనుషులను చూసి ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు కదా, ఏం చెప్తున్నాడు, ఇలాంటి వారు మోసకరమైన వాళ్ళే, ప్రధాన యాజకుడు పక్కన ఉంటే వాళ్ళందరూ ప్రార్థన చేయకుండా ఎప్పుడు ధరించకుండా అంగీ లేకుండా చేస్తే ఆ ప్రధాన యాజకుడే చేసుకుంటాడు, మాకెందుకు అంటే యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది, వాళ్ళు యుద్ధంలో చచ్చిపోతారు, చచ్చిపోవాలి, న్యాయమే. ప్రార్థన చేయని వీరులందరూ ఏం చేయాలి, ఏం చేయాలి, న్యాయంగా ప్రార్థన చేయని వాళ్ళు, వాళ్ళకు వస్తే వాళ్ళే చేసుకుంటారు, వీళ్ళకు వస్తే వీళ్ళే చేసుకుంటారు, నాకెందుకు, మాకెందుకు తెలివి. నీ తెలివి దేవుడి దగ్గరికి వెళ్ళేది కాదు, నీ ప్రార్థన దేవుడు ఆలకించేది కాదు. నీవు నీకు ఇష్టమైన క్రియలన్నీ పాతాళానికి వెళ్ళిపోవాలి, పాతాళానికి వెళ్ళిపోవాలి. ఎందుకని, పాతాళపు క్రియలే మనలో ఉంటుంది, అపవాది క్రియలే మనం వెంటాడుతున్నాం. అందుకని ఆ ప్రార్థన యోధులందరూ ప్రధాన యాజకుడి దగ్గర
ఎంతమంది సైనికులు ఉన్నారు ఆ సైనికులందరూ యథార్థమైన హృదయంతో దేవుడు ఏం చెప్పాడో అది చేసి ఎప్పుడు ధరించారు అంగీకరించారు రాజ్యము ఎదురించడానికి వచ్చే రాజుగారికి ఎదుట నిలబడ్డాడు ఆ గ్రేకీయుల రాజు దానియేలు గ్రంథములో ఉన్నాడు దానియేలు గ్రంథములో ఉన్న గ్రేకీయులు రాజు కాలం జరిగిపోయింది ఆ రాజుగారు ఎంతో యుద్ధములో ఓడిపోయాడు దేవుడే రంగములోకి వస్తే ఓడిపోయాడు బైబిల్లో కూడా సౌలు రాజు గారు ఉన్న కాలములో యెషయా భక్తుల పిల్లలు చాలా మంది ఉన్నారు దావీదు ఇంకా వాళ్ళ అన్నయ్యలు ఎంత మంది ఉన్నారు అయితే యుద్ధములో వాళ్ళు కూడా ఓడిపోతామని దిగులు చెందుతున్నప్పుడు దావీదు వెళ్తే దావీదు సున్నతలేని ఫిలిస్తీయుడంత అంటే ఖచ్చితంగా వారి పక్షాన ఉండవాడు ఓడిపోయాడా లేదా గొలియాతు చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది బాలుడి చేతిలో గొలియాతు చచ్చిపోయాడు నిజంగా దేవుడు ఎంత శక్తిమంతుడు బలవంతుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు కానీ మనం ఆయన మాట విని గుడికొచ్చి వాక్య విని బాకానాదము చేయాలి కదా బాకానాదము చేస్తున్నప్పుడు బాకా ఊదుతున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు బాకా అంటే వాక్యం చెప్పడమే ఇది దేశ యుద్ధము కాదు ప్రజల యుద్ధము సంఘముల యుద్ధము విశ్వాసులతో యుద్ధము ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు కదా అయితే కావలేవాడు కడ్గము వచ్చిట చూచి బాకా ఓదనను ఒకవేళ మన దేశానికి మన గ్రామానికి మనకి మన కుటుంబానికి ఏదైనా ఒక విపత్తు వస్తుందనుకో సంభవించిందనుకో ఆ సంఘటన మనకు దేవుడు ముందలే తెలియజేయబోతున్నాడు చేసినప్పుడు అది అందరికి చెప్పాలి చెప్పితే అందరూ ఏం చేయాలి ఖచ్చితంగా లోబడాలి భయపడాలి నిజమే ఒక్కసారి మన గ్రామానికి చెప్పాడు ఎంతో ఆశ్చర్యమైన మాట సింహము మన పేటలో తిరుగుతుంది పలా ఒక ఇంటికాడికి వెళ్ళి పడుకుంది అని చెప్తే ఎవ్వరు ప్రార్థన చేయల ఎవ్వరు ప్రార్థన చేయల చేయకపోతే ప్రియమైన పిల్లలారా ఖచ్చితంగా కాలనీ ప్రజలందరికీ పేటలో పార్టీలు ఏర్పడిపోయాయి సింహం అనగా రాజు అనగా పార్టీలు మంత్రులు వాళ్ళతో సమానం కనుక ఆ సంఘటన ముందలే చూపిస్తే ఎవ్వరు సైనికులుగా సిద్ధపడలేదు ప్రార్థన చేయలేదు ఖచ్చితంగా ఎవ్వరు కూడా యోధులుగా లేరు అలాగే డెంగి జ్వరాలు వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ప్రతిదీ ప్రభు బయలుపరిచిన చెప్పిన సైనికులుగా ఎవ్వరు లేరు సైనికులుగా ఉంటే ప్రార్థన చేయగలం సైనికుడు ఎవడైనా ఉంటే సిద్ధపడగలం ఎందులో ప్రార్థన బలం లేకపోతే ప్రయోజనం లేదు ప్రార్థన యోధులు లేకపోతే ప్రయోజనం లేదు గమనించండి ఇదిగో ఇందులో రాశాడు ఇంకా ఒకవేళ బాకా ఊదేవాడే కడగం వచ్చేటప్పుడు చూసి బాకా ఓదపోతే అప్పుడు ఖచ్చితంగా ఆయన అంటున్నాడు కదా బాకా ఓదనందున ఓదనందు చేత అజాగ్రత్తగా ఉండుట చేత బాకా ఓదపోతే వాక్యం చెప్పకపోతే వాక్యాన్ని ప్రజలకు తెలియపరచకపోతే విశదపరచకపోతే ప్రజలకు వాక్యం తెలవక నడవరు అయ్యో మాకు ఈ వాక్యం తెలియదే అయ్యో మా నాయకుడు ఎప్పుడు చెప్పలేదే మా దైవజనుడు మాకు ఈ వాక్యం వినిపించలేదే అయ్యో ఎంతకాలం అశ్రద్ధగా ఉన్నాను అజాగ్రత్తగా ఉన్నాను అనుకొని ఓపపోతే ఖచ్చితంగా నాయకులైన వారిని దేవుడు లెక్కడగబోతున్నాడు వాక్యము తెలిసిన వాక్యం విశదపరచాలి తెలియపరచాలి బహుగా గుర్తించి జాగ్రత్తగా నడుచుకోవాలి ఆయన అంటున్నాడు కదా బాకా ఓదనందున జనులు అశ్రద్ధగా అజాగ్రత్తగా ఉండటం వలన ఖడ్గము వచ్చి వారిని చంపివేసింది అప్పుడు
వాని ప్రాణం గురించి నాయకుడు వచ్చి విచారణ చేస్తాడట. విచారణ చేసి ఖచ్చితంగా వీని ప్రాణం ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయారు అంటే ఇదిగో అయ్యా ఈ నాయకుడు బాక వదలలేదు, కడగము వచ్చిట చూసి మాకు చెప్పలేదు, అందుకని అజాగర్త వలన ఇలా జరిగిందయ్యా అని చెప్తే ఆ సాక్ష్యమునకు ఆ నాయకుడు ముద్ర వేసుకున్నాడు. అలాగే ఈ లోక సంబంధ నాయకుడు ముద్ర వేసుకున్నట్టుగా సాక్ష్యముత పని లేదు, పరలోక సంబంధమైన నాయకుడికి సాక్ష్యముత పని లేదు, ఎవరు చెప్పక్కర్లేదు. కనుక ఈ నాయకుడు బాధక ఓదలేదు కనుక అందుకే వారు చనిపోయారు. ఈ నాయకుడు బాక ఓదనందున అని రాసింది. అలాగే వాక్యం చెప్పకపోతే యేసయ్య మమ్మల్ని కూడా లెక్క అడుగుతాడు, ఎంత చెప్పినా వినకపోతే ఆ లెక్క దేవుడి దగ్గర ఉంటుంది. కనుక మనం ఇక్కడ ఉంది కదా, ఇంకా ముందుకు వెళ్తే వాడి దోషమును బట్టి పట్టబడనని నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. ఏం విచారణ చేస్తాడంటే ఇదిగో ఈయన పిల్లలు వాక్యం తెలియలేదు, వీళ్ళకి వాక్యం చెప్పలేదు, వీళ్ళు వాక్యం విని అశ్రద్ధగా ఉన్నారు, అజాగ్రత్తగా ఉన్నారు, మరి ఎందుకు వినలేదు, ఎందుకు చెప్పలేదు వీళ్ళకి, మీరు బాకా ఎందుకు ఓదలేదు, కటకం వచ్చే సంగతి ఎందుకు చెప్పలేదు అంటే ఆ మాటని నాయకుల దగ్గర విచారణ చేస్తాడట. కనుక ఖచ్చితంగా చెప్తున్నాడు, విచారణ చేసేటప్పుడు నాయకుల్నే విచారణ చేస్తాడట. చనిపోయిన ఆత్మని పరలోకం ఇస్తాడు, ప్రభు రాజ్యంలో కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకంటే వాక్యం తెలియలేదు, వినలేదు, చెప్పలేదు, కనుక చనిపోయాడు. తప్పెవరిది అంటే చనిపోయిన వాడిది కాదు, నాయకుడు, యుద్ధరంగంలో నాయకుడు బాకా ఓదనందున ఆ నాయకుడి దగ్గర అవాని ప్రాణం గురించి విచారణ చేస్తుంది. అలాగే మందన కాస్తున్నా నేను అనేక మందికి నాయకురాలుగా ఉంటే సరిపోదు. నాయకత్వానికి తగిన జీవితం, తగిన మార్పు, తగిన ప్రార్థన, తగిన జీవితాన్ని కట్టేలాగా మందక మాదిరిగా నడవాలి, మందక మాదిరిగా జీవించాలి. మంద పైన ప్రభువ ఇదిగో ఈ నాయకత్వంలో నీకు నమ్మకముగా ఉండాలి ప్రభువ అని ఈ బిడ్డలందరి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే ఆయన కృప దొరుకుతుందని, ఆయన రాజ్యంలో నిత్య రాజ్యంలో పాలిభాగస్థులుగా చేస్తాడని నమ్మాలి. లేని ఎడల దేవుడు నన్ను కూడా లెక్క అడుగుతాడని మీరందరూ విచారించండి. ఈ వాక్యాన్ని మీ అందరూ విని, శ్రద్ధగా విని ప్రార్థనా యోధులుగా తీర్చబడండి, ప్రార్థనా యోధులుగా మార్చబడండి, సైనికులుగా మార్చబడండి. సైనికులు ఎవరనగా యుద్ధం చేసే సైనికులుగా ఉంటేనే ప్రార్థన యోధులుగా ఉంటాం, అపవాదిని జయిస్తేనే ప్రార్థన యోధులుగా ఉంటానికి కారణం. ప్రార్థన యోధులుగా ఉంటేనే అపవాదిని జయించగలం. లోకమును పాపమును సాతాన్ని జయించాడు యేసయ్య. కనుక అటువంటి ఆయన దగ్గరకు మనం వచ్చి మనం ఎంత నేర్చుకోవాలో, ఎంత ప్రార్థన చేయాలో, ఎంత మాదిరి చూపాలో అది మనం నేర్చుకొని నడుచుకొని అనుసరించి ఆయన కొరకు ఎదురు చూసేలాగా ఆయన కృప మనకు దయచేను గాక. అందుకే నేను ఇంకొక మాట చదువుతున్నాను. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు ఏలునకు కావలి వానిగా నియమించి ఉన్నాను, కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. దేవునికి స్తోత్రం. ఇక్కడ హెచ్చరికలతోనే చెప్తున్నాడు, నరపుత్రుడా నేను ఇశ్రాయేలు వానికి నిన్ను నేను కాపరిగా నియమిస్తున్నాను. ఈ కాపరిగా నియమించాను కానీ నీవు ఖచ్చితంగా వారికి హెచ్చరిక చేయి. ఆ ప్రజలు నా కొరకు ప్రార్థించేవారుగా, మార్వల్స్ పొందేవారుగా, నా నాయకత్వంలో నడిచేవారుగా వారికి బాకా వదు. హెజ్కేలుతో చెప్తున్నాడు, నరపుత్రుడా నేను నిన్ను ఇశ్రాయేలు నాకు కావలివానిగా నియమించి ఉన్నాను, కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. నా నోటి మాట విని నాకు ప్రతిగా హెచ్చరిక చేయి. నాకు ప్రతిగా అంటే దేవునికి ప్రతిగా, హెజ్కేలే దేవుడు,
అది అర్థం. ఖచ్చితంగా దేవుడే ప్రతినిధిగా దిగివస్తే అది వేరు. దేవునికే ప్రతినిధిగా ఖచ్చితంగా ఆయన దగ్గర ఎవరు ఉండాలి? హేజ్కేలు ఉండాలి. హేజ్కేలుతో ఉన్నప్పుడు హేజ్కేలు ప్రతినిధిగా ఉండి హెచ్చరిక చేయాలి, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో ఏమని మాట్లాడుతున్నాడు చూడు. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలవానిగా నియమించి ఉన్నాను, కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయి. నా నోటి మాట విని నాకు ప్రతిగా హెచ్చరిక చేయవలను అంటున్నాడు. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణమునందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును. చూడు ఎంత చెప్తున్నాడు. ఒకవేళ అయ్యా హేజికలు ఖచ్చితంగా నువ్వు వెళ్ళి హెచ్చరిక చేయమంటున్నా, నాకు ప్రతినిధిగా హెచ్చరిక చేయి, చేసిన చెప్పు. చెప్పకపోతే ఒకవేళ వాళ్ళు దుర్మార్గంలో ఉండి దుర్మార్గములతోనే పడిపోయి చనిపోతారయ్యా, ఆ దుర్మార్గతను వాళ్ళు విడిచిన వారు కారయ్యా. వెళ్ళు హెజ్కేలు, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు నిన్ను కావలిగవాడిగా ఉంచానయ్యా, వెళ్ళు వారి దుర్మార్గతను వారి పాపమును వారికి తెలియచేయి అని చెప్పాడు. ఎంత చెప్పినా ఈ ప్రజలు ఇప్పటి వరకు ఎంతకాలమైనా ఈ ప్రజలు ఆయన మాట వింటలేదు. ఈ ప్రజలు ఆయనకు లోబడతలు. గుడికి వస్తున్నారే, మీటింగులకు వస్తున్నారే, స్థుతి కూటాలకు వస్తున్నారే, ఎవరూ ఆయన మాటకు లోబడి భయపడతలేదు. కనుక మనందరం ఆయన మాట విని ఆయనకు లోబడి సైనికులుగా ఉంటే, ప్రార్థన చేసే యోధులుగా ఉంటే మన ఊరు మీదకి వచ్చే ఖడ్గాన్ని, మన పట్టణం మీదకి వచ్చే ఖడ్గాన్ని, మన కాలనీ మీదకి వచ్చే ఖడ్గాన్ని, మన సంఘం మీదకి వచ్చే ఖడ్గాన్ని, మన కుటుంబాల మీదకి వచ్చే ఖడ్గాన్ని జయించగలం, జయించగలం. దేవుని మాట, దేవుని చిత్తం నెరవేర్చగలం. ఆయన కృప, ఆయన ప్రేమ, అత్యున్నతమైన మహిమ బిడ్డల మీద వినుచున్న వారి మీద కుమ్మరించునుగాక. అట్టి కృపా భాగ్యము దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.